గతంలో తాను తెచ్చిన విద్యుత్ సంస్కరణలు ఇవాళ ప్రభావం చూపుతున్నాయన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అయితే గత 5 ఏళ్లలో విద్యుత్ శాఖని వైసీపీ సర్కార్ ధ్వంసం చేసిందన్నారు. ఆ శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన ముఖ్యమంత్రి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. 14-19 పవర్ సెక్టర్ రిఫార్మ్స్ 2.0, ఇక్కడ గ్రోత్, డిమాండ్ అండ్ కన్జంప్షన్ రెండు చూసుకున్న తర్వాత ఫస్ట్ టైం మీరు చూస్తే 22.5 మిలియన్ యూనిట్లు కరెంటు కొరత బై డిసెంబర్ 2014. పవర్ మేనేజ్మెంట్ చేశాం. అక్కడి నుంచి బై జనవరి 2018 అంత సర్ప్లస్ తీసుకొచ్చాం. 32,166 కోట్లు పడింది. రెండు అప్పులన్నీ అన్ని యుటిలిటీస్ కలిపి 49,596 కోట్లు. ఇవి కాకుండా ఇన్ఎఫిషియంట్ గవర్నెన్స్ వల్ల ఏ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభించాలో ప్రారంభించకుండా పోవడం, అవన్నీ క్లోజ్ చేసి షార్ట్ టర్మ్ పర్చేస్ చేయడం, ఇష్టానుసారంగా చేసిన దానివల్ల 47,751 కోట్లు పెరిగింది. మొత్తం మీరు చూస్తే 1,29,503 కోట్ల రూపాయలు టోటల్ లాసెస్ ఈ రోజుకి ఆ 5 ఏళ్లలో జరిగి ఈరోజు మనకు ఇంత లాస్ ఉండే పరిస్థితి వచ్చింది. మొత్తం కలిసి ఒక అసమర్థుడి పరిపాలన వల్ల 47,741 కోట్లయింది. అంటే తిక్కలోడ తిరణాలకు పోతే ఎక్కడో దగ్గర జరిపోయిందంటారు. ఆ పరిస్థితిలో మనం ఉన్నాం. ఇలాంటి వాడు అర్హత ఉందా పరిపాలించడానికి? ఇలాంటి వ్యక్తుల్ని సపోర్ట్ చేస్తే ఏమవుతారు? ఎక్కడా లేనంత నష్టం జరిగింది. ఎనర్జీ సెక్టర్ కూడా ర్యాపిడ్గా ట్రాన్స్ఫార్మ్ అవుతా ఉంది. చాలా మార్పులు చేర్పులు వస్తున్నాయి, ఊహించిన పరిణామాలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా అధ్యయనం చేసుకుని ఏదైతే ఒకప్పుడు 1.0 నేనే పవర్ సెక్టర్ రిఫార్మ్ తీసుకొచ్చాం, సెకండ్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ 2.0 తీసుకొచ్చాం, ఇప్పుడు 3.0 పవర్ సెక్టర్ రిఫార్మ్స్ ఎట్లా ట్రాన్స్ఫార్మ్ చేయాలనో, ఈ సెక్టర్ని ఎట్లా రివైవ్ చేయాలి, రీస్ట్రక్చర్ చేయాలి, రీబిల్డ్ చేయాలి, ఈ మూడు కూడా చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం ఆలోచిస్తున్నాం. ఇది బిగ్గెస్ట్ ఎక్సర్సైజ్. ఈరోజు పరిస్థితి ఏంటంటే అప్పులు కట్టాలి, మళ్ళీ ఈ వ్యవస్థను ఘాట్లో పెట్టాలి,